వినాయక చవితి ఉత్సవాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో స్వయం కృషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5000 మట్టి గణనాథులను తయారు చేయించి వ్రతకల్ప పుస్తకంతో కలిపి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. స్వయం కృషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేయడం, 5000 మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ స్వచ్ఛంద సంస్థ ఈ విధమైన కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా అభినందించదగ్గ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలి అనేది అంతర్లేదు.